2022 ఐపీఎల్ కు ముందు ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. 2021 ఐపీఎల్లో ఖచ్చితంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫ్యాన్స్ ఈసారి టైటిల్ మనదే అనుకున్న ఈసారి కూడా వాళ్ళ కళ అనేది నెరవేరలేదు. అయితే ఇప్పుడు వచ్చే 2022 ఐపీఎల్ కు ముందు మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చాలా ప్రణాళికలను రచిస్తుంది. అయితే మైక్ హసన్ నుంచి ఇప్పుడు సంజయ్ బంగర్ కు హెడ్ కోచ్ పదవి ఇస్తున్నట్టుగా ఆర్సీబీ జట్టు ప్రకటించింది. ఆర్సీబీకి ఆపరేషన్ డైరెక్టర్గా ఉన్న మైక్ హసన్ నుంచి ఇప్పుడు ఆ హెడ్ కోచ్ పదవి పోయినట్టే. ఎందుకు అంటే ఇంతకుముందు సైమన్ కటిచ్ తప్పుకోవడంతో మైక్ హసన్కి హెడ్ కోచ్ పోస్ట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆర్సీబీ అది సంజయ్ బంగర్కు బదిలీ చేసినట్టుగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే దీనిపై సంజయ్ బంగర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇంత పెద్ద ఫ్రాంచైజీకి నేను హెడ్ కోచ్గా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఒక్కసారి కూడా ఆర్సీబీ జట్టుకు టైటిల్ వచ్చేలా ప్రయత్నిస్తానని అతను అన్నాడు. ఆర్సీబీ జట్టుకు ఎలాగైనా టైటిల్ అందించడమే నా కళ అని కూడా అన్నారు. అయితే ఆర్సీబీ జట్టులో నాకు తెలిసిన కొంతమంది క్రికెటర్లు ఉన్నారు, వీళ్ళు ఎంతో నైపుణ్యం కలవారని అతను అన్నాడు. అయితే సంజయ్ బంగర్ ఇంతకు ముందుకు టీమిండియాకు బ్యాటింగ్ కోచ్గా ఉన్న సంగతి కూడా తెలిసిందే. చూడాలి మరి ఆర్సీబీ జట్ ఈసారైనా 2022 టైటిల్ సాధిస్తుందో లేదో.